ఆయన మనకి నేర్పించేది ఏంటంటే, ఈరోజు నీవు నా శిష్యుడు అయితే, ఈరోజు నా సొత్తు అయితే, ఈరోజు నువ్వు నా బిడ్డవైతే నీవు క్షమించాలి, నీవు క్షమించాలి. వారు తెలిసి చేసినను తెలియక చేసినను నీవు క్షమిస్తే నువ్వు నా బిడ్డవే. ఈరోజు మీరు దేవుని పెట్టుకున్నారా? యేసుప్రభు సిలువలో చేసిన కార్యము ఎంతో గొప్పదండి, ఎంతో గొప్పది. కానీ యేసుప్రభు మరణించేటప్పుడు మాట్లాడిన ఈ మాటలో ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయములు, ఎంతో ముఖ్యమైన విషయములు. యేసుప్రభు సిలువలో చేసిన ఈ మాట, మొదటి మాట చూస్తే క్షమాపణ, క్షమాపణ. క్షమించే దేవుడు మనకున్నాడు. ఈ సమయంలో నెక్స్ట్ పాట పాడేటప్పటికి మీ జీవితంలో ఎవరి మీద కోపము, ద్వేషము, అహంకారము, ఏదన్నా స్వార్థ బుద్ధి ఉంటే ఫర్గివ్ దెమ్ రైట్ నౌ, ఇప్పుడు క్షమించండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడు మీరు క్షమాపణ కోరితే నమ్మదగిన దేవుడు, గంటలు అక్కర్లా, రోజులు అక్కర్లా, సంవత్సరం అక్కర్లా, నేను వారిని క్షమిస్తున్నాను. ఒకరు అడిగారు క్షమిస్తావు అంటే వెంటనే రాదు కదండి. నేను చెప్పేది కొంచెం ప్రాక్టికల్గా చెప్తాను, ఈ ఒక మాట చెప్పేద్దాం. ఎప్పుడు మన ఇతరులను క్షమించేటప్పుడు, వారు చేసిన కార్యానికి రాత్రి రాత్రి వాళ్ళని క్షమించాము అనేటప్పుడు ఆ బాధ పోదు, ఆ దెబ్బ పోదు. కానీ క్షమాపణ అనేది ఒక గాయం పడిన తర్వాత మానేలాగా. ఎప్పుడన్నా దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది నొప్పి. కానీ ఏమవుతుంది, కానీ ఏమవుతుంది, రోజు రోజుకి నొప్పి తగ్గుతుంది. ఆ నొప్పి తగ్గాలంటే ఈ మనిషి ఏం చేయాలి? ఐ విల్ బి ఫైన్, నేను బాగైపోతాను, నేను ముందుకెళ్ళిపోతాను, నేను చక్కగా ఉంటాను, అవసరమైతే దాన్ని తగిన మాత్రలు తీసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము, ఈరోజు ఇఫ్ వీ సే నేను క్షమిస్తున్నాను మనస్ఫూర్తిగా, ఐ ఫర్గివ్ సో అండ్ సో పర్సన్, పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నా, మరలా జ్ఞాపకం రావచ్చు, బా మండచ్చు, కావంతా నోటు చెప్పుకోండి, నేను క్షమిస్తున్నా వారిని. ఎవరైనా జ్ఞాపకం చేయొచ్చు, నేను క్షమిస్తున్నా వారిని. ఎవరన్నా వారి గురించి చెడుగా మాట్లాడచ్చు, వద్దొద్దు పాపం వదిలే. యు నో ఇట్ ఈస్ యూ లెటింగ్ గో, ఇట్ ఈస్ నాట్ వన్ డేస్ వన్ మినిట్ ఫర్గివ్నెస్ కాదు, ఒక్క నిమిషంలో క్షమాపణ కాదు. కానీ క్షమాపణ అనేది ప్రతి దినం మనలో రావాల్సిన ఒక క్యారెక్టర్, హ్యాబిట్ అండి, ఒక స్వభావంగా రావాలి. ఏ ఒక్కరిని క్షమిస్తాం మాత్రం కదా, అందరినీ క్షమించాలి. వీళ్ళు ఎక్కువ చేశారు, వీళ్ళు తక్కువ చేశారు కాదు, ప్రతి ఒక్కరిని క్షమించాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ సమయంని మనం పరీక్షించుకోదాం. మన జీవితంలో ఏదైనా సరే, ఎవరి మీదైనా సరే కొంచెమైనా సరే క్షమించరాని మనసు ఉంటే ఇప్పుడు చెప్పండి, ఐ ఫర్గివ్, నేను క్షమిస్తున్నా, నేను క్షమిస్తున్నా.